విత్డ్రా చేసుకునేటప్పుడు వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చేసేయాలి నువ్వే అని చెప్పి అప్పుడు ఉన్న ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అడిగితే అప్పుడు ఆ డైలాగ్ ఉంది రాజకీయాలు నేను వదిలేశాను కానీ రాజకీయాలను కావాలనుకునే అయినా అందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది నేనే జీవితంలో రాజకీయాల్లోకి రాను అని అది కట్ చేశారు తర్వాత సినిమాలో చూడాలి నా సినిమాలో చూడాలి అందులో ఆ మొక్క కూడా ఉంటది నేను ఇంకా రాజకీయాలను వదిలేశాను నాకు వద్దు ఈ రాజకీయాలు అని శుభ్రంగా అసలు నన్ను అడిగితే ఆ సినిమాలో క్యారెక్టర్లు కూడా వీళ్ళ కుటుంబం వాడితే బాగానే ఉన్నది ఇప్పుడు అదేది ఆ సినిమా పేరేంటి వీళ్ళది నాగార్జున వాళ్ళది నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ పెట్టారు కదా మనం మనం సినిమా అట్లాగే అసలు వీళ్ళ కుటుంబం అంది ఇప్పుడు పాపం రామ్ చరణ్ అది ఆచార్య పెట్టారు కదా పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అందరిని పెట్టుకోవచ్చు ఈ సినిమాలో వాస్తవంగా క్యారెక్టర్లో ఎందుకంటే జితిన్ రామదాస్ అనే క్యారెక్టర్ అందులో తమ్ముడు అనమాట అతను ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత శుభ్రంగా ఇందులో రాజకీయం వద్దన్న చిరంజీవి రాజకీయం ముఖ్యమంత్రి తదుపరి ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కింద ఈయన పెట్టినా మంచిగా ఉండేది అందులో ఇప్పుడు సల్మాన్ ఖాన్ పోర్షన్ ఏదో ఉంది కదా అది రామ్ చరణ్కి పెట్టినా కాపాడేది చిరంజీవిని క్యారెక్టర్ అది అందులో మోహన్ లాల్ని కాపాడి అది రామ్ చరణ్కి పెట్టినా ముగ్గురు కలిసి ఉండేది ఒకటే చక్కగా నడిచి ఉండేదేమో గాడ్ ఫాదర్ కు మంచి ప్రమోషన్ అవుతుందని వదులుంటారు రాజకీయం కూడా చర్చలు జరుగుతాయి రైట్ చూద్దాం మొత్తానికి మరి ఆయనకు మనసులో ఉందా లేదా ఎందుకు యాదృచ్ఛికంగానే జరిగిందా కాంగ్రెస్ పార్టీ అది ఇవ్వడం లేదంటే అందులో ఫేక్ అని కూడా అంటున్నారు మరి దాని మీద ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏం స్పందించలేదు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా